हाई फ्रेंड्स अंदर की महाशिवरात्रि शुभाकांक्षलु मनम वीडियो शिवरात्रि संदर्भंगा शिवुनी ए विधंगा पूज चेयाली अलागे ओके रोजु महाशिवरात्रि शनि त्रयोदशि वच्चाय कदा मुंदुगा एवर्नि पूजिंचालो तेलुसुकुंदाम। ईसारी महाशिवरात्रि तो पाटु शनि त्रयोदशि ओके रोजु वस्तुन्नायि ఇలా రావడం మంచిదేనా అంటే జ్యోతిషులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం। దాదాపు 114 సంవత్సరాల తర్వాత శివరాత్రి శని త్రయోదశి ఒకే రోజు వచ్చాయి। భక్తులు ముందుగా శనిదేవుని పూజించి తర్వాత శివుని పూజ చేయాలని చెప్తున్నారు। సాధారణంగా జాతకంలో శని దోషం ఉన్నవారు ఏలినాటి శని అష్టమి శని అర్ధాష్టమ శని దశలు నడుస్తున్న వాళ్ళు ప్రతి శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల వస్త్రాలు నల్ల నువ్వులు దానం చేయడంతో పాటు కాకికి నల్ల బెల్లం పెడతారు। ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిషులు చెప్తున్నారు। శని త్రయోదశి నాడు ఇలా చేస్తే మరింత ఫలితం వస్తుందని నమ్ముతుంటారు। పురాణాల ప్రకారం శని కర్ణిస్తే అసలు కష్టాలు ఉండడం అనేవే లేవట। శనికి కోపం వస్తే ఈశ్వరుడికైనా సరే శని దోషం తప్పదని శని యముడికి సోదరుడు జ్యేష్ఠాదేవికి భర్త శివుడికి పరమ భక్తుడు అతని భక్తికి శివుడు పరీక్షించాలనుకున్నాడు। నేనంటే నీకు ప్రీతి కదా నేను ఏ రూపంలో ఉన్నా సరే నన్ను గుర్తుపట్టగలవా అని పరమశివుడు శనికి ఒక షరతును విధిస్తాడు। అయితే శనిని పరీక్షించేందుకు శివుడు సూర్యోదయం సమయంలో బిల్వ వృక్షంగా మారుతాడు। ఈశ్వరుడు సాయంత్రానికి మళ్ళీ మామూలు రూపంలో ప్రత్యక్షమవుతాడు। బిల్వ వృక్షం నుంచి అసలు రూపంలోకి వచ్చిన శివుడికి శని కనిపిస్తాడు। శనీశ్వర నన్ను పట్టుకోలేకపోయావు అని ఈశ్వరుడు చెప్పినప్పుడు అదేంటి స్వామి నేను పట్టుకోవడం వల్లే కదా మీరు బిల్వ వృక్షం రూపం దాల్చి వచ్చింది అని జవాబు చెప్తాడు। ఇలా ఈశ్వరుడు శని భక్తిని మెచ్చుకున్నాడు। బిల్వ దళాలతో శనిశ్వరుని పూజిస్తే శుభాలను అనుగ్రహిస్తాడు అని భక్తుల నమ్మకం। అందుకే బిల్వ దళాలతో శనిశ్వరుని పూజిస్తారు। అందుకే శివరాత్రికి మొదట శనిదేవుణ్ణి దర్శించుకున్న తర్వాత శివుని దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారు పెద్దలు। మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన శనివారం రాత్రి 8:02 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 19వ తేదీన ఆదివారం సాయంత్రం 4:18 గంటల వరకు కొనసాగుతుంది। భక్తులంతా ఉదయాన్నే నిద్రలేచి ఆలయాలకు వెళ్ళి శివుని దర్శించుకుంటారు। ఈ రోజున ఉపవాసం ఉండి శివుడిని పార్వతిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తారు। మహాశివరాత్రి రోజున మహాదేవుణ్ణి పూజించేటప్పుడు బిల్వ ఆకులు తేనె పాలు పెరుగు పంచదార గంగాజలంతో అభిషేకం చేయాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు। ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తున్నారు। మహాశివరాత్రి రోజున జాగరణ సమయంలో 4 దశలుగా పూజ చేయాలి। మొదటి పూజ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, రెండో పూజ రాత్రి 9 గంటల నుండి 12 వరకు, మూడో పూజ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, నాలుగో పూజ తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు చేయాలి। మహాశివరాత్రి ఈ వేళలో జాగరణ ఎవరైతే శివుడికి చేస్తారో శివుడికి సంబంధించిన కథలను వింటారో అదే సమయంలో ఆహుతులను సమర్పిస్తారు। మహాశివరాత్రి మరుసటి రోజున ఆహారం వస్త్రాలను ఛత్రం వంటివి దానం చేస్తే అనంత పుణ్యం లభిస్తుంది। శివ పార్వతుల ఫోటోలకు లేదా విగ్రహాలకు పువ్వులు బిలోపత్రాలు సమర్పించాలి। ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది। ఈ రోజున పరమేశ్వరుని భక్తులతో బాగా దగ్గరగా ఉంటాడు కాబట్టి శివుడికి 3 విధాలుగా పూజ చేస్తూ ఉంటారు। శివ పూజ ముఖ్యంగా అందులో ఉపవాసం జాగారం ఇందులో ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంది। ఉపవాసం చేసి
శివనామస్మరణ చేయడం చాలా ముఖ్యమైనది. ఉపవాసంతో శారీరక శుద్ధి, జాగరణ చేస్తూ ధ్యానం చేయడం వలన మనోశుద్ధి కలుగుతాయి. ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉండమని చెప్పడం అన్నమాట. ఉపవాసం అంటే ముందు రోజు ఉపవాసం, మరుసటి రోజు మాంసాహారం తినకూడదు, గుడ్డు లాంటివి తీసుకోకూడదు, మద్యపానం చేయొద్దు, ఉపవాసం చేస్తామని ఆకలి అవుతుందని అనుకొని లేటుగా లేవద్దు. ఇలా చేస్తే ఉపవాసం ఫలించదన్నమాట. ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, తలస్నానం చేసి శివుడికి ప్రీతికరంగా శివరాత్రి పూజ చేస్తున్నామని, ఉపవాసం చేస్తున్నామని సంకల్పన చేసుకొని భగవంతుడికి మనసుని, ఇంద్రియాలను దగ్గరగా జరుపుకోవడమే ఉపవాసం. కాబట్టి ఆయన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఆ రోజు గడపాలన్నమాట. ఆరోగ్యపరంగా చూసిన ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుందట. నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేయొద్దు, అలా చేయొద్దు అన్నమాట. ఎందుకంటే శరీరాన్ని కష్టపడుతూ భగవంతుని వైపు మనసుని తీసుకెళ్ళడం కష్టం కాబట్టి శివరాత్రి రోజున ప్రకృతిలోని శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెనుని నిటారుగా పెట్టి కూర్చోవాలి. శివరాత్రి చేసే జాగరణలో అంటే మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. ఇష్టం వచ్చినట్లు కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తూ జాగరణ చేయకూడదు, అది జాగరణ అవ్వదు, టైంపాస్ మాత్రమే అవుతుంది. మనసుని దేవుణ్ణి మీద పెట్టి ప్రశాంతంగా ఉండాలి. శివరాత్రి మరుసటి రోజు ఉదయాన్నే శివాలయాన్ని సందర్శించి ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొకసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. మరలా మంచి వీడియోతో కలుసుకుందాం.